అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. వీళ్ళ తప్పొప్పులు చెప్పాలన్నా, లేకపోతే వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా ఇంకా సరైన సమయం రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కనీసం ఒక 3 నెలలు లేదా ఒక 100 రోజులు అయిన తర్వాత అయితే దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు. అయితే ప్రస్తుతం అందరి చూపు కూడా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ వైపే ఉంది. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయనను అనుసరించేవారు కానీ అభిమానించేవారు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వచ్చాడని కొంతమంది విమర్శిస్తున్న కూడా ఆయన తన పందాలు అయితే ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పుకోవచ్చు, గెలిచిన తర్వాత భారీ ఎత్తున పిఠాపురంలో సంబరాలు చేసుకుంటే కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి సంబరాల్లో పాల్గొంటారు. అప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ బైకుల వెనకాల ఇవన్నీ రాయించుకున్న స్టికరింగ్లు చేయించుకున్నారు. అయితే చాలామంది అనుకున్నారు ఈ ఆ టైంలో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సంబరాలు చేసుకుని భారీ ర్యాలీలు పెట్టి లేకపోతే బాగా గ్యాదరింగ్ చేసేలా చేస్తారని కొంతమంది అయితే అనుకున్నారు. కానీ అలా కాకుండా మొత్తం ఈ విజయం తాలూకా ఈ వేడంతా తగ్గిపోయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది 3 రోజులు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏదో గెలిచాము ఇది చూపించుకోవాలా అందరికీ అనేది కాకుండా ఒక బాధ్యతగా మెలిగి ఏం చేయాలి అనేది కూడా స్టడీ చేయడం ప్రారంభించారు అనేది కూడా తెలుస్తుంది మనకి. ఈ విషయం చూస్తుంటే ఒక పొలిటికల్ లీడర్, బాగా సీనియర్ పొలిటికల్ లీడర్లాగా ఆలోచిస్తున్నారు, తప్పితే ఏదో సినిమాల నుంచి వచ్చి ఇలాగేదో చేస్తున్నట్లుగా అనిపించట్లేదు. వారాహి బహిరంగ సభలో కూడా చెప్పారు, గెలిచిన తర్వాత విజయోత్సాహం కంటే కూడా దీనికి సంబంధించిన స్టడీ అంతా చేశాను, నాకు ఒక బాధ్యత భయం ఉంది కాబట్టి దానికి సంబంధించిన స్టడీ చేసి మీ ముందుకు వచ్చాను అన్నారు. అందులో భాగంగా పిఠాపురంలో 3 రోజులు పర్యటించారు. ఆ సమయంలో కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు ఆయన చాలా పవర్ఫుల్గా పరిశీలించారో ఏంటో తెలియదు కానీ కొన్ని చెట్లను అయితే చూశారు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన డిసిషనో లేకపోతే ముందే అనుకున్నారో తెలియదు, మొత్తానికైతే మోనోకార్పస్ చెట్లు అనేవి చాలా ప్రమాదకరమని, దానికి గాలి పీల్చినా లేకపోతే దానికి సంబంధించిన పుప్పొడి పీల్చినా కూడా రోగాలు వస్తాయని, అది ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది అని కూడా చాలామంది అంటూ ఉంటారు. సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని చెట్లు కానీ మొక్కలు కానీ ఆక్సిజన్ వదులుతాయి, ఇలా రకరకాలుగా అంటారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలియదు కానీ ఎక్స్పర్ట్స్కి అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఆ చెట్టు ఉండకూడదు అన్నట్టుగా ఈయనకు స్టడీల ద్వారానో లేకపోతే మొత్తానికి ఏదో తెలిసింది, ఈ చెట్లు తక్షణం కాకుండా దశల వారీగా రిమూవ్ చేయాలని కలెక్టర్ ఎదురుకుంటా ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పడం కూడా మనం గమనించాం. అయితే దాని తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ ఆశ్చర్యపోయారంట, మాకే తెలియని విషయాలు ఈయనకి చాలా తెలుస్తున్నాయి, ఈయన చాలా స్టడీ చేస్తున్నారు ప్రతి విషయాన్ని అని కూడా వాళ్ళు కూడా అక్కడ అన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. మొత్తానికైతే ఈ విధంగా ఆయన ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది. ఇక మరో విషయానికి వస్తే చెత్త, ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్తగా పడి ఉంటుంది. నెక్స్ట్ డంపింగ్ యార్డల్లోను ఒక దుర్గంధం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు అనేది స్టడీ చేసి దానికి సంబంధించి పిఠాపురంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని స్టార్ట్ చేసి చెత్త నుంచి అంటే చెత్తను సేకరించి తడి చెత్త పొడి చెత్త కింద దాని నుంచి సంపద ఏ విధంగా సృష్టించవచ్చు అనే దాని మీద స్టడీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రయోగాత్మకంగా పిఠాపురంలో అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా కూడా జనసేన నుంచి పార్టీ తరపు నుంచి కూడా ఒక ప్రకటన అయితే మొత్తానికి వచ్చింది. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా క్లీన్గా క్లియర్గా అన్నీ అబ్జర్వ్ చేసి ఆచితూచి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా అడుగులు వేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మొత్తం అయితే ఈ పనులన్నీ స్టార్ట్ అయ్యి ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తాయి లేకపోతే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.